friends, welcome to my channel, New Rangoli and Kitchen Tips. Hello, Naru. Bonara. Nayate chala chala bonandi. Mirela Naru and the Congress Law. Share chessendi. You put a shopping yellow chamani, contum tidy gown, Nana. I am a question in the chair, the other village, the other than Jeffy and Blue Chessuna Mata. So, in video, I'm going to be able to do the Thotakura curry and to which both the Nandi. So, అది రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తాం అని చెప్పి నేను చేశాను అన్నమాట. సో అది మంచిగా వచ్చింది. సో నా బాగుంది కదా, మంచిగా ఉంది కదా నా కామెంట్స్ కూడా వచ్చాయి అన్నమాట మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. సో దాన్ని మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ లో షేర్ చేయండి. ఇంకేమిందండి మామూలుగా చెప్పేది, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేసేయండి. బెల్ ఐకాన్ అనేది వస్తుంది, ఏఎల్ఏ ఆల్ అనే దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీ దాకా వచ్చి చేరుకుంటుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా తోటకూరని ఈ విధంగా కట్ చేసుకొని కల్లుప్పు అనేది వేసుకొని కొంచెం నీళ్లు పోసి విధంగా కడుక్కోండి. తోటకూర క్వాంటిటీ అనేది ఏం లేదండి, మనకి ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు. నేనైతే 4 కట్టలు తీసుకున్నాను, వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఉప్పు కల్లు వేసి కలపడం వల్ల కడగటం వల్ల దాంట్లో ఏదైనా డస్ట్ పార్టికల్ ఉన్నది పోతాయి అనమాట. ఇది శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొచ్చుకోండి. ఇట్లా చిల్లులు ఉన్నదైతే వాటర్ అనేది మొత్తం కింద కారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మొత్తం తీసేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ అనేది పెట్టేసేయండి, దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి, ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. అవి కొంచెం బాగా వేగినాయి అనుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఇట్లా చిన్నగా సన్నగా కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది తినేటప్పుడు మంచిగా. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేది సన్నగా కట్ చేసి ఇట్లా వేసుకోండి, పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. అవి రెండు మంచిగా వేగిన తర్వాత ఈ విధంగా వేపుకోండి. మంచిగా కొంచెం కరివేపాకు వేయండి, కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కడుక్కొని తోటకూరని, దాన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. మంచిగా కలిపేసేయండి, దానిలో బాగా కలిసిపోయేలాగా మంచిగా కలిపేసేసుకోండి. కొంచెం ఒక టైం వేసాను ఉడకనివ్వండి, మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ అనేది ఉడకనివ్వండి. ఇలా 50% కుక్ అయిన తర్వాత చూసారా నేను చూపిస్తున్నాను, ఇట్లా 50% కుక్ అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు కొంచెం కారం ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. నేను తీసుకున్న 4 కట్టలకు 2 టేబుల్ స్పూన్లు వేసాను. కొంచెం ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, గరం మసాలా కొంచెం వేసుకోండి లైట్గా. అవి మొత్తం తోటకూర బాగా పట్టించండి, బాగా కలపండి, మంచిగా వేగాలి. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూసారా నేను మనం వాటర్ ఏం పోలేదు, అట్లా వాటర్ అనేది ఫామ్ అయిపోయింది. అది కొన్ని ఉడికిన తర్వాత టమాటా ముక్కల్ని ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి, అవి బాగా వేయించండి. కొంచెం బాగా వేగిన తర్వాత దీనిలో కొంచెం ధనియాల పొడి అనేది వేసుకోండి, బాగుంటుంది స్మెల్లు అరోమా అనేది బాగా వస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది తింటుంటే. అది బాగా వేయించండి. ఇది వేయించిన తర్వాత కొంచెం వాటర్ అనేది పోయండి ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే తోటకూరలో వాటర్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ పోస్తే మంచిగా ఉడికిపోతుంది అనమాట. మీరు వాటర్ పోసి ఒకసారి కళ్ళు తిప్పేసేసి మూత పెట్టేసేసి ఒక 15 మినిట్స్ అట్లా ఉడకనివ్వండి. చూసారా 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ విధంగా మంచిగా ఒకసారి తిప్పేసుకోండి. దీనిలో కొంచెం కొత్తిమీర అనేది వేసుకోండి, ఒకసారి తిప్పేసి
స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుందండి. దీనిలో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని సైడ్ డిష్గా అప్పడాలు వేసుకొని తింటుంటే అబ్బా ఆహా ఏమి రుచి అని అనిపిస్తుంది అన్నమాట. అంత చక్కగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేశానండి, చాలా బాగా వచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. నేను చెప్పినట్లుగా చేయండి, ఎప్పుడు చేసుకున్న విధంగా రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరే అంటారు చాలా చాలా బాగా వచ్చింది అని. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఏమనిపిస్తుందంటే అంత అనిపిస్తుంది, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో అనేది చెప్పండి. నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ మొత్తం మీకేనండి, చాలా చాలా అంటే బాగుంది, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, నా కామెంట్స్లో మాత్రం కంపల్సరీ చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.